పింఛన్ని 3,000 చేస్తాను అని చెప్పి ఎలక్షన్స్ లో గెలిచారు కొంతమంది. గెలిచిన తర్వాత మడం తిప్పి నేను అలా అనలేదు, 250 సంవత్సరం పెంచుకుంటూ వెళ్తాను అన్నారు. మరి సార్ మీ చెప్పిన లెక్క ప్రకారమే మరి ఈ సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచాలి, 2,500 రూపాయలు ఇవ్వాలి, కానీ దాని గురించి అసలు ప్రస్తావనే రాలేదు. అంటే ఈ సంవత్సరం పెన్షన్ని పెంచే ఉద్దేశం ఎక్కడా లేదు. టీడీపీ హయాంలో 1 ఏడాదిలో 1,60,000 గృహాలు కట్టినట్టు బడ్జెట్ లో చెప్పారు. మరి మన హయాంలో 1 ఏడాదిలో 2019-2020 మధ్య కాలంలో మనం కట్టింది 40,000 గృహాలు మాత్రమే. అంటే టీడీపీ వాళ్ళు పనిచేసిన దాంట్లో పావుల వంతు మాత్రమే మనం చేశాము. ఇక్కడ కూడా ఫెయిల్డ్ మనం. మళ్ళీ మనం చెప్పుకుంటాం యువ ముఖ్యమంత్రి అని. దేనికి యువ ముఖ్యమంత్రి? 5 కోట్ల మంది ఉన్న రాజధాని కోసం కేటాయించింది 500 కోట్లు, సొంత ఊరు పులివెందుల కోసం కేటాయించుకుంది 100 కోట్లు. ఆర్భాటంగా ప్రారంభించారు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పేసి, దానికి కేటాయించింది 100 కోట్లు. కనీసం పెయింటింగ్ ఖర్చుకు రాదు. ఇంకా రైతులకు ఏమిస్తారు? ముస్లిం యువతను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేటాయించింది ఎంత మీ బడ్జెట్లో? 0. బ్రాహ్మిన్ కార్పొరేషన్కి 0. ఆర్యవైశ్య కార్పొరేషన్కి 0. డప్పు కళాకారులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ని రద్దు చేశారు. మరి మీ బడ్జెట్లో ఎంత కేటాయించారు? 0. విద్యోన్నత పథకానికి కేటాయించింది 0. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల అభివృద్ధికి యూనిట్లను అందించేందుకు కేటాయించింది 0. విదేశీ విద్యకి కేటాయించింది 0. పీఆర్సీ ఏర్పాటు గురించి కానీ సిపిఎస్ రద్దు గురించి కానీ అసలు మన ప్రస్తావనే లేదు. దాని గురించి అసలు ప్రస్తావించిన వాళ్ళే లేరు. గిరిజనులకు సంక్షేమానికి కీలకమైన జీవో 3 పైన అసలు ఎవరు ఎక్కడ ప్రస్తావన తీసుకురావట్లేదు. గిరిజనుల గురించి పట్టించుకోరాండి మీరు. స్పెషల్ స్టేటస్, నాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వండి, కేంద్ర మెడల్ వంచి మరి తీసుకొస్తాను అని చెప్పారు ఎన్నికలకు ముందు. మరి మీరు అనుకున్నంత ఎంపీలను మీకు ఇచ్చారు ప్రజలు. మరి మెడల్ వంచి తీసుకురావాల్సింది మీరు, అక్కడికి వెళ్ళి మెడల్ వంచారు. ఎందుకు? కేసులు మాఫీ చేసుకోవడానికి, స్పెషల్ స్టేటస్ గురించి కాదు. ఇంకా ఉపాధ్యాయ ఇతర పోస్టుల భర్తీ పైన కానీ ఉద్యోగ క్యాలెండర్ పైన కానీ ఎక్కడ ప్రస్తావన తీసుకురావలేదు. మళ్ళీ మీరు ఇప్పుడు అన్నారు 87,000 కోట్లు అప్పు చేసి 42,000 కోట్లు దాంట్లో ప్రజా సంక్షేమానికి ఉపయోగించాము అని. మరి మిగతా 45,000 కోట్లతో ఏం చేశారో కూడా కొంచెం ప్రజలకు వివరణిస్తే బాగుంటుంది. అంటే అమరావతి కట్టారా, లేదా పోలవరం నిర్మించారా, లేదా ఎవరైనా బ్యాంక్లో వేసుకున్నారా, అది కూడా చెప్తే కొంచెం తెలుసుకుంటాం సార్.